saw so many times pass by. Don't know why I'm losing my mind. Hello riders, welcome back to our channel Ride Story Telugu. అండ్ ఈరోజు మనం హస్క్వర్న విట్పిలిన్ 250 బైక్ని అయితే రివ్యూ అయితే చేయబోతున్నాం. చూద్దాం దీంట్లో ఫీచర్స్ ఏమున్నాయి అండ్ అలాగే పర్ఫార్మెన్స్ ఇవన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. అండ్ ఈ బైక్ వచ్చేసరికి మనకి కేటీఎం సబ్ బ్రాండ్ అనమాట. చూద్దాం మనం ఈ బైక్ పర్ఫార్మెన్స్ ఎలా చేస్తుందో కూడా చెప్తాను ఈ వీడియోలో డీటెయిల్గా. అండ్ లేచి కూడా మనం రివ్యూ అయితే స్టార్ట్ అయితే చేద్దాం. లెట్స్ గెట్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ మనం వాక్ రౌండ్ అయితే స్టార్ట్ అయితే చేద్దాం. అండ్ వాక్ రౌండ్తో పాటు దీని ప్రైస్ చూసుకున్నట్లయితే ఎక్స్ రూమ్లో వచ్చేసరికి 2,20,000 నుంచి అయితే స్టార్ట్ అయితే అవుతుందన్నమాట. మనకి ఆన్ రోడ్ అయితే తెలియదు ఎందుకంటే మీకు సిటీ సిటీకి వేరే అయితే అయిపోతుంది కాబట్టి. అండ్ దీంట్లో వచ్చేసరికి ఓన్లీ వన్ కలర్ ఆప్షన్ అయితే ఉంటుందన్నమాట, గ్రావీష్ సిల్వర్ అనమాట. ఇది వచ్చేసరికి కొంచెం గ్రే కలర్ కాంబినేషన్లో అయితే ఉంటుంది. అండ్ ఫ్రంట్లో మనకి ఎల్ఈడి హెడ్ లైట్ అయితే ఉంటుంది. అండ్ అలాగే డే టైమ్ రన్నింగ్ లైట్ కూడా మనకి ఎల్ఈడి అయితే ప్రొవైడ్ అయితే చేస్తారు. అండ్ ఇండికేటర్స్ కూడా మనకి ఎల్ఈడితో అయితే వస్తున్నాయి. ఇది ఒక మంచి ఆప్షన్ అని చెప్పాలి. అండ్ ఫ్రోక్స్ వచ్చేసరికి అప్ సైడ్ డౌన్ ఫ్రోక్స్ అయితే ఇచ్చారు, డబ్ల్యూపీ నుంచి అయితే తీసుకున్నారనమాట. అండ్ ఫ్రంట్లో 320 mm సైజ్ డిస్క్ అయితే ఉంటుంది, చూడవచ్చు ఇట్ సైడ్ అయితే ఉంటుంది. అండ్ అలాగే డ్యూయల్ ఛానల్ ఏబీఎస్ అయితే ఉంటుంది. అండ్ ఫ్రంట్ టైర్ సెక్షన్ వచ్చేసరికి 110/70 R17 టైర్స్ అయితే యూస్ చేశారు. అండ్ ఇంజన్ డిపార్ట్మెంట్ చూసుకున్నట్లయితే దీంట్లో వచ్చేసరికి 248.8 సీసీ ఇంజన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ ఉంటుంది, అలాగే 4-stroke సింగిల్ సిలిండర్ యూనిట్ అనమాట. అండ్ ఇంజన్ వచ్చేసరికి 30 bhp పవర్ని 9,000 rpmలో ప్రొడ్యూస్ అయితే చేస్తుంది. అండ్ టార్క్ వచ్చేసరికి 24 Nm ఆఫ్ టార్క్ని 7,500 rpmలో అయితే ప్రొడ్యూస్ అయితే చేస్తుంది. చూద్దాం మనం ఇంజన్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందో కూడా మీకు ఈ వీడియోలో అయితే చెప్తాను. ఇక్కడ కూలింట్ అయితే చూడవచ్చు మీరు. అండ్ ఇక్కడ వచ్చేసరికి మనకి స్వాట్ పిల్లలు అయితే నియోన్ టైప్ కలర్లు అయితే వస్తుంది. అండ్ అలాగే స్పోక్స్ కూడా మీకు దాంట్లో డిఫరెంట్ అయితే ఉంటాయి స్వాట్ పిలిన్లో. ఆ బైక్ కూడా మనం రివ్యూ అయితే చేద్దాం, చూద్దాం దానికి దీనికి డిఫరెన్స్ ఏంటో. సైడ్ లుక్ అయితే మనకి చూడడానికి అయితే ఎలాగైతే ఉంటుంది, చాలా యూనిక్గా అయితే ఉంది ఈ డిజైన్ అయితే. మెయిన్లీ మొత్తం చూడవచ్చు మీరు బైక్ అయితే మొత్తం స్ట్రైట్గా అయితే ఉందన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసరికి మనకి విట్పిలిన్ లోగో అయితే చూడవచ్చు. అండ్ అలాగే హస్క్వర్న లోగో వచ్చేసరికి ఇక్కడైతే మనకి ప్లేస్ అయితే చేసుకుంటుంది. అండ్ ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసరికి 9.5 liters వరకు అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. అండ్ కొంచెం ఎక్కువ ఇచ్చుంటే బాగున్ను. అండ్ సీట్ క్వశ్చన్కి వచ్చేసరికి మనకి డీసెంట్గా ఉందని చెప్పాలి, కంటిన్యూ సీట్ అయితే మనకు ప్రొవైడ్ అయితే చేశారు. అండ్ రియర్ ప్యాసెంజర్కి మనకి గ్రాబ్ రైల్ అయితే చూడవచ్చు. అండ్ రియర్లో మోనోషాక్ అబ్జర్వర్ అయితే ఉందన్నమాట. అండ్ రియర్ టైర్ సెక్షన్ వచ్చేసరికి 150/60 R17 టైర్స్ అయితే యూస్ చేశారు రియర్లో. అండ్ రియర్లో మనకి డిస్క్ బ్రేక్ ఉంటుంది, అలాగే డ్యూయల్ ఛానల్ ఏబీఎస్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తారు. అండ్ ఒకసారి మీరు రియర్ వ్యూ అయితే చూడండి, మనకి చూడడానికి అయితే చాలా యూనిక్గా అయితే ఉంది. అండ్ రియర్లో మనకి ఎల్ఈడి టైల్ లైట్ అయితే ఉంటుంది. అండ్ మనకి లుక్ కూడా బాగుందని చెప్పాలి. అండ్ డే టైమ్ రన్నింగ్ లైట్స్ టైప్ అయితే ఉంటుంది అనమాట. అండ్ ఇండికేటర్స్ కూడా మనకి ఎల్ఈడితో అయితే ప్రొవైడ్ అయితే చేస్తారు. అండ్ రియర్ టైర్ హగ్గర్ అయితే చూడవచ్చు మనకి ఒక సైడే ఉన్నట్టయితే ఉంటుంది. అండ్ స్మాల్ శారీ గార్డ్ అయితే ఇచ్చారు, అంత యూజ్ అయితే ఉండదు శారీ గార్డ్తో. అండ్ దీంట్లో 6-speed యూనిట్ గేర్ బాక్స్ అయితే ఉంటుంది. చూద్దాం మనం ఈ గేర్ బాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందో కూడా మీకు ఈ వీడియోలో చెప్తాను. అండ్ దీంట్లో గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకున్నట్లయితే 145 mm సైజ్ గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు, సరిపోతుందని చెప్పాలి మన ఇండియన్ రోడ్స్కి అయితే. అండ్ సీట్ హైట్ వచ్చేసరికి 835 mm సైజ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మీరు ఒకవేళ 5.5 నుంచి ఉన్న వాళ్ళు అయితే ఈ బైక్ని కన్సిడర్ అయితే చేయొచ్చు ఈజీగా. అండ్ ఒకసారి మన ఇన్స్ట్రుమెంట్ కన్సోల్లోకి అయితే వెళ్దాం, ఒకసారి ఫుల్లీ స్వైప్ అయితే చేస్తాను. మనకి కీ వచ్చేసరికి ట్యాంక్ దగ్గర అయితే ప్లేస్ అయితే చేసుకుంటుంది. మనకి మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ అంతా దీంట్లో అయితే ప్రొవైడ్ అయితే చేస్తారు. అండ్ మోడ్ స్విచ్ అయితే చూడవచ్చు ఇక్కడ. అండ్ అలాగే సెట్ స్విచ్ అయితే ఇక్కడ అయితే ఉంటుంది. మీకు స్పీడోమీటర్ ఉంటుంది. అండ్ అలాగే టాకోమీటర్ ఇవన్నీ కూడా ఉంటాయి. కాకపోతే చూడడానికి మనకి చిన్నగా అయితే ఉంటాయి ఇవన్నీ కూడా. స్పీడోమీటర్ వచ్చేసరికి కొంచెం మనకి చూడడానికి వీలుగా అయితే ఉంటుంది. అండ్ స్విచ్చెస్ అన్నీ కామనే. ఇక్కడ వచ్చేసరికి పాస్ స్విచ్ అయితే ఉంటుంది, హై బీమ్ లో బీమ్. అండ్ ఇండికేటర్ స్విచ్ అండ్ హార్న్ కూడా మనకి డీసెంట్గా అయితే ఉందని చెప్పాలి. అండ్ మీరు ఒకసారి ఎగ్జాస్ట్ నోట్ అయితే వినండి, ఒకసారి 360 degrees వ్యూ చేసి ఎగ్జాస్ట్ నోట్ అయితే వినండి, తర్వాత మనం రైడ్ అయితే చేద్దాం. ఎగ్జాస్ట్ నోట్ అయితే వినండి, రైడ్ అయితే చేసేద్దాం. ఓకే గైస్, మన రైడ్ అయితే స్టార్ట్ అయితే చేద్దాం. లెట్స్ గో. ఫస్ట్ గేర్లో వచ్చేసరికి 53 వరకు అయితే వెళ్ళింది.
సో ఇదికే సస్క్వర్న విక్టోరియన్ పవర్ అయితే. అండ్ ఫస్ట్ మనం ఇంజన్ డిపార్ట్మెంట్ నుంచి అయితే స్టార్ట్ అయితే చేద్దాం. అండ్ ఇంజన్ డిపార్ట్మెంట్లో మనకి పవర్ అయితే ఎక్సలెంట్గా అయితే ఉంది. మనకి 30 BHP పవర్ అయితే ప్రొడ్యూస్ అయితే చేస్తుంది అనమాట. మనకి పవర్ అయితే మనకి టాప్ ఎండ్లో కూడా మనకి పర్ఫార్మెన్స్ అయితే ఇది బాగుంటుంది. అండ్ లో ఎండ్లో కూడా మీకు ఎటువంటి ల్యాగ్ అయితే లేదు. అండ్ మిడ్ రేంజ్ పర్ఫార్మెన్స్ అంటారా, అసలు డోపర్ హిట్ అయితే ఉంది. మిడ్ రేంజ్లో కూడా మనకి చాలా చాలా బాగా పర్ఫార్మెన్స్ అయితే చేస్తుంది. అండ్ టాప్ ఎండ్ పర్ఫార్మెన్స్ కూడా మనకి బాగుంటుందని చెప్పాలి. 145+ అలాగైతే వెళ్తుంది అనమాట ఈజీగా. ఎటువంటి ఇష్యూస్ అయితే లేకుండా అయితే ఉంది ఇంజన్ డిపార్ట్మెంట్లో. అండ్ ఒకసారి మనం బ్రేకింగ్ టెస్ట్ అయితే చేద్దాం. ఒక 80 అలాగైతే వెళ్దాం. ప్రజెంట్ నేను 80 అయితే ఉన్నాను. చూసారు కదా మనకి బ్రేక్స్ కూడా మనకి బాగా వర్క్ అవుతున్నాయి, ఎందుకంటే డ్యూయల్ షాన్ లేబుల్స్ అయితే ఇచ్చారు దీంట్లో. అండ్ అలాగే ఫ్రంట్లో డిస్క్ బ్రేక్ వచ్చేసరికి పెద్దదైతే ఉంది, 320 mm సైజ్ అయితే ఉంది కాబట్టి బ్రేక్స్ అయితే మనకి బాగా వర్క్ అవుతున్నాయి, డ్యూయల్ షాన్ లేబుల్స్ ఇచ్చారు కాబట్టి. అండ్ అలాగే మన సస్పెన్షన్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఫ్రంట్లో అప్సైడ్ డౌన్ ఫ్రోక్స్ అయితే ఇచ్చారు. అండ్ అప్సైడ్ డౌన్ ఫ్రోక్స్ అనేవి ఎక్కువ ట్రాకింగ్ మిషన్స్కి అయితే వాడతారనమాట. WPFX అయితే యూజ్ చేశారు దీంట్లో కూడా. అండ్ అలాగే కార్నరింగ్ చేసినప్పుడు కూడా మీకు ఎటువంటి ఇష్యూస్ అయితే ఉండవు సస్పెన్షన్ విషయంలో అయితే, అదొక ప్లస్ ఆప్షన్ దీంట్లో. అండ్ అలాగే రియర్లో మనకి మోనోషాక్ అబ్జర్వర్ని అయితే ఇచ్చారనమాట. మనకి సస్పెన్షన్ విషయంలో అంత ఎక్కువైతే ఉండదు, ఎందుకంటే ఇది వచ్చేసరికి కొంచెం స్పోర్టీ టైప్ మోడల్ కాబట్టి మీకు సస్పెన్షన్ విషయం అయితే అంత ఎక్కువైతే ఉండదు. స్వాట్ వీల్తో పోల్చుకున్నట్లయితే సస్పెన్షన్ అయితే దీంట్లో బాగుంటుంది, ఎందుకంటే కొంచెం లీనింగ్ యాంగిల్ కూడా దీంట్లో ఎక్కువ ఉంటుంది కాబట్టి సస్పెన్షన్ విషయంలో ఎటువంటి ఇష్యూస్ అయితే ఉండవు అని చెప్పాలి. అండ్ అలాగే దీంట్లో ఫ్రేమ్ వచ్చేసరికి స్టీల్ ట్రెల్లిస్ ఫ్రేమ్ అయితే యూజ్ చేశారనమాట. ఇది మనకి ఆల్రెడీ డ్యూక్స్లో ఆల్రెడీ యూజ్ చేసిన ఫ్రేమే, స్టీల్ ట్రెల్లిస్ ఫ్రేమ్ స్ప్లిట్ చాసిస్ అనమాట. ఇది వచ్చేసరికి ఆ ఫ్రేమ్ అయితే యూజ్ చేశారు దీంట్లో. హ్యాండ్లింగ్ కూడా బాగుంటుంది ఈ బైక్లో వచ్చేసరికి. అండ్ ఈ బైక్ వెయిట్ వచ్చేసరికి 166 kg వెయిట్ అయితే ఉంటుంది అనమాట. మీకు వెయిట్ కూడా మీకు అంత ఎక్కువ అయితే అనిపించదు ఈ బైక్ వచ్చేసరికి. మీరు ట్రాఫిక్స్లో ఉన్నా కూడా మీకు వెయిట్ అయితే అనిపించదు, ఎందుకంటే కొంచెం లైట్ వెయిట్ మెషిన్ కాబట్టి. అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ కూడా 145 mm సైజ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. గ్రౌండ్ క్లియరెన్స్లో కూడా ఎటువంటి ఇష్యూస్ అయితే లేవు. గ్రౌండ్ క్లియరెన్స్ మనకి ఇండియన్ రోడ్స్కి అయితే సరిపోతుంది మన ఈ బైక్ గ్రౌండ్ క్లియరెన్స్ అయితే. అండ్ అలాగే సీట్ హైట్ వచ్చేసరికి 835 mm అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. మీరు 5.5 ఉంటేనే ఈ బైక్ని అయితే కన్సిడర్ అయితే చేయండి, ఎందుకంటే కొంచెం లీన్ అవ్వాలి కాబట్టి. హైట్ ఇష్యూస్ అయితే ఉంటాయన్నమాట. మీరు ఒకవేళ షార్ట్ పీపుల్ అయితే కన్ఫర్మ్గా ఈ బైక్ని అయితే చూసుకోండి, ఒకసారి టెస్ట్ రైడ్ అయితే చేయండి మీరు ఈ బైక్ని కన్సిడర్ చేసే ముందైతే. అండ్ అలాగే లుక్స్లో చూసుకున్నట్లయితే లుక్స్లో నాకు చాలా చాలా బాగా నచ్చింది ఈ బైక్. ఎక్కువ లీనింగ్ యాంగిల్ ఉంటుంది కాబట్టి. అండ్ అలాగే ఫ్రంట్లో LED లైట్స్ అయితే ఉంటాయి సర్క్యులర్ మోల్లో కానీ. అండ్ DRLs కూడా మనకి చాలా చాలా బాగా కనిపిస్తున్నాయి అన్నమాట. అండ్ ఇండికేటర్స్ కూడా మనకి LED అయితే ప్రొవైడ్ అయితే చేశారు. అండ్ లుక్స్లో అయితే ఎటువంటి ఇష్యూస్ అయితే లేవు. అండ్ పబ్లిక్స్ని స్టాండ్స్ని అయితే అలాగైతే ఇది గ్రాబ్ అయితే చేస్తుంది. అండ్ అలాగే క్లిప్ ఆన్ హ్యాండిల్ బార్ అయితే ఇచ్చారు, కొంచెం స్పోర్టీ టైప్ మోడల్ కాబట్టి. స్పాట్ వీల్ అండ్ అయితే స్పోర్టీ టైప్ అయితే కాదు, మనకి అయితే ఆన్ రోడ్ పర్ఫార్మెన్స్ అయితే బాగా ఇస్తుంది. ఇది వచ్చేసరికి ట్రాక్ ఆ టైప్ పర్ఫార్మెన్స్ అయితే బాగా ఇస్తుందని చెప్పాలి. అండ్ ఈ బైక్ మైలేజ్ వచ్చేసరికి 28 km/L మైలేజ్ అయితే క్లైమ్ అయితే చేస్తున్నారనమాట మన నార్మల్గా కంపెనీ వాళ్ళు అయితే. అండ్ టాప్ స్పీడ్ వచ్చేసరికి 145+ అయితే వెళ్తుంది ఈజీగా. అండ్ 0 to 100 చూసుకున్నట్లయితే అరౌండ్ 10 seconds అయితే రీచ్ అయితే అయిపోతుంది, మనకి ఎటువంటి ఇష్యూస్ లేకుండా రీచ్ అయితే అయిపోతుంది. అండ్ ఇంకో విషయం అయితే చెప్తాను మీకు, మోస్ట్ అండర్రేటెడ్ బైక్ అనమాట ఇది వచ్చేసరికి. అండ్ అలాగే డ్యూక్ 250తో పోల్చుకున్నా కూడా మీకు ఈ బైక్ ఒక 15 to 20,000 rupees తక్కువ అయితే ఉంటుంది. అయినా కూడా మీకు మోస్ట్ అండర్రేటెడ్ బైక్ అయితే అయ్యింది, ఎందుకు మరి అంత క్లిక్ అయితే అవ్వలేదు హస్క్వర్న. కాకపోతే నాకు బైక్ అయితే బాగా అయితే నచ్చిందని చెప్పాలి. అండ్ లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ ఉంటుంది. అండ్ అలాగే హీటింగ్ ఇష్యూస్ అయితే ఏముండో. అండ్ క్లచ్ కూడా చాలా చాలా లైట్ వెయిట్ అయితే ఇచ్చారు, చాలా లైట్గా అయితే ఉంది. లైట్ వెయిట్ కాదు, లైట్గా అయితే ఉంది క్లచ్ కూడా. అండ్ అలాగే గేర్ షిఫ్ట్ కూడా మనకి చాలా చాలా ఈజీగా అయితే అవుతున్నాయి చూడండి మీరు. ఇప్పుడు క్లచ్ లేక క్లచ్ పట్టుకోకుండా నేనైతే గేర్ని అయితే డ్రాప్ అయితే చేస్తున్నా, చూసారు కదా గేర్స్ కూడా ఈజీగా డ్రాప్ అవుతున్నాయి. అండ్ అలాగే ఈజీగా కూడా మీరు గేర్స్ని అయితే షిఫ్ట్ అయితే చేయవచ్చు అనమాట. యూటర్న్ అయితే తీసుకుందాం మనం. చూసారు కదా టర్నింగ్ రేడియస్లో అయితే ఎటువంటి ఇష్యూస్ అయితే లేవు ఈ బైక్తో. అండ్ అలాగే ఇన్స్ట్రుమెంట్ కన్సోల్లో మనకి ఫుల్లీ డిజిటల్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. ఇన్స్ట్రుమెంట్ కన్సోల్లో కూడా ఎటువంటి ఇష్యూస్ అయితే లేవు, మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ అది దీంట్లో అయితే ఉంది. అండ్ అలాగే మనకి మోడ్స్ అయితే ఉంటాయి, రోడ్ మోడ్. అండ్ అలాగే ఇంకోటి వచ్చేసరికి మనకి ఆ ట్రాక్ మోడ్ ఇవన్నీ అయితే ఉంటాయి అనమాట. మీరు మోడ్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు, మోడ్ స్విచ్ని ప్రెస్ చేసి రీసెట్ బటన్ నొక్కితే మోడ్స్ అయితే చేంజ్ అయితే అవుతాయి అనమాట. ఈ బైక్ని మీరు ఒకవేళ కాలేజ్ స్టూడెంట్ అయితే మీకు యూనిక్గా కనపడాలనుకుంటే ఈ బైక్ని అయితే ప్రిఫర్ అయితే చేయండి. మోస్ట్లీ అండర్ రేటెడ్ బైక్ ఇది, తక్కువ అంచనా వేయకండి ఈ బైక్ని.
కేటీఎం డ్యూక్ సబ్ ట్రెండ్ కాబట్టి తక్కువ అంచనా అయితే వేయొద్దు ఈ బైక్ని. ఓవరాల్గా నాకు ఈ బైక్ అయితే బాగా నచ్చింది, లుక్స్లో కానీ అండ్ అలాగే సిట్టింగ్ పోస్చర్లో కానీ అండ్ టెక్నికల్గా చూసినా కూడా ఈ బైక్ అయితే బాగుంది. సో ఇది గైస్ ఓవరాల్గా హస్క్వర్నా విట్పిలిన్ 250 బైక్ రివ్యూ అయితే. ఈ బైక్ గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నేను కామెంట్ సెక్షన్లో అయితే అడగచ్చు. అండ్ స్వాట్పిలిన్ బైక్ రివ్యూ కూడా మనం చేద్దాం, దీనికి దానికి డిఫరెన్స్ ఏంటో కూడా అయితే చూద్దాం. అండ్ నేను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వకపోతే నేను డిస్ప్లే అయితే చేస్తాను నా ఇన్స్టాగ్రామ్ లింక్ని, అండ్ అలాగే డిస్క్రిప్షన్లో కూడా అయితే పెడతాను ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే. వెళ్ళి ఫాలో అయితే అయిపోండి, ఎందుకంటే దీనికి బైక్ అప్డేట్స్ అన్నీ కూడా మీకు ఇన్స్టాగ్రామ్లో ఫస్ట్ అయితే వచ్చేస్తాయి పోస్ట్ చేసి ఇవన్నీ కూడా. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ ఈ బైక్ని ఈ వీడియో నేసరికి లైక్ అయితే చేయండి అనమాట. అండ్ ఇంకో మంచి బైక్ రివ్యూని మేము ముందుకైతే తీసుకొస్తాను. అండ్ ఇల్లన్ బాయ్ బాయ్.